అండ్ లాస్ట్ కి నేను చెప్పాను కదా స్వామివారి పాదాల మీద పడ్డప్పుడు ఆ ఫ్లవర్ నా మీద పడింది అన్నమాట. ఇట్లా మిరాకిల్ అని అనుకోవచ్చు, చాలా బాగా అనిపించింది. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా శంకర్ తల్లి సాయిబాబా టెంపుల్లో పూజా కార్యక్రమాలు, ఊరేగింపు, అభిషేకం ఇవన్నీ వీడియోస్ తీసి మీకు కూడా చూపిద్దాము. ఎవరైనా రాలేని పక్షంలో ఇక్కడ నుంచి మొక్కుతారని ఆశిస్తున్నాను. అభిషేకం చూసేద్దాము, వెళ్ళిపోదామా? చూస్తున్నారు కదా, ఫస్ట్ పొద్దున 6:30 ఆ టైంకి బాబాకి పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారు. నాకు కూడా ఆ అదృష్టం దొరికింది. ఇదే ఫస్ట్ టైం గురు పౌర్ణిమకి ఇంత మార్నింగ్ వెళ్ళడం. చాలా బాగా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయాలే అదృష్టం ఉంటుంది అని. అంటే గురు పౌర్ణిమకి వెళ్తాం కానీ మధ్యాహ్న హారతికి వెళ్తాం అన్నమాట, అక్కడే అన్నదానం ఉంటుంది అనేసి. కానీ ఇంత బాగా మార్నింగ్ చాలా హ్యాపీ అనిపించింది. అసలు చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోలేవు, అంత బాగా అనిపించింది. అందులో ఒక చిన్న మిరాకిల్ కూడా జరిగింది, అది నేను వీడియో ఎండింగ్ లో షేర్ చేసుకుంటాను. ఇంకా చూస్తూనే ఉండండి వీడియో. హే సాయి రామ్, హర హర కృష్ణ రాధే రాధే శ్యామ్. భక్తులందరితో పంచామృతాలతో అభిషేకం అయిపోయాక ఎంత బాగా అలంకరించారో చూడండి బాబా వారిని. ఇంకా అందరి ఎవరైతే ఉన్నారో ఆ మార్నింగ్ టైంలో అందరితో అర్చన చేపించారన్నమాట. ఇది ఇంకా బ్యూటిఫుల్ అనిపించింది. నాకు సాయిబాబా హారతికి వెళ్తే అదేంటో చాలా బాగా అనిపిస్తుందండి. సో ఇంకొకటి ఏంటంటే బాబా వారితో ఫోటో కూడా దిగే అవకాశం దొరికింది, దానికి చాలా హ్యాపీ. బాబా వారికి అభిషేకం, అర్చన, హారతి అన్నీ అయిపోయిన తర్వాత పల్లకి ఊరేగింపు ఉందన్నమాట. అక్కడ సాయిబాబా కమానని ఉంటుందని మా దగ్గర, అక్కడ వరకు స్వామివారిని ఊరేగించి తీసుకొస్తారు. చాలా బాగా అనిపిస్తుంది.
ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. చెప్పాను కదా ఎన్నో సంవత్సరాలు అయింది పెట్టి, కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ మార్నింగ్ మార్నింగ్ వెళ్ళడం అన్నమాట. ఇంకా పల్లకి నేను కూడా మోసాను కొద్దిసేపు, అది ఇంకా హ్యాపీ. ఊరేగింపు అయిపోగానే మళ్ళీ మధ్యాహ్న హారతి అయిపోతుంది. ఆ మధ్యాహ్న హారతి టైంలో నేను తీయలేకపోయినాను, ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండే. సో లాస్ట్కి అన్నదానం అయితే పెడతారనమాట. మంచిగా బగార్ రైస్, పప్పు, ఆలు కర్రీ, సాంబార్తో పెట్టారు. చాలా బాగా అనిపించింది, టేస్టీ టేస్టీగా కూడా. ఇదే అనమాట పల్లకి సేవ. నేను ఎత్తుకున్నాను, అది ఇంకొక అదృష్టం. అండ్ లాస్ట్ కి నేను చెప్పాను కదా స్వామివారి పాదాల మీద పడ్డప్పుడు ఆ ఫ్లవర్ నా మీద పడింది అనమాట. మిరాకిల్ అని అనుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టీజే టాక్స్. బాయ్ బాయ్. ఓం సాయి నమో నమః. శ్రీ సాయి నమో నమః. జయ జయ సాయి నమో నమః. సద్గురు సాయి నమో నమః. హే సాయి రామ్, హే సాయి రామ్, హరి హరి కృష్ణ రాధి రాధి శ్యామ్. హే సాయి రామ్, హే సాయి రామ్, హరి హరి కృష్ణ రాధి రాధి శ్యామ్. సాయి రామ్, హరి హరి కృష్ణ.